शासन मंडलिनी राजकीय पुनरावासानिकी अलागे धनाढ्य वर्गालु सभल्लो प्रवेशिंचडानिकी కాదంటే పాలక పార్టీలో సర్దుబాట్లకు వీటన్నిటికీ ఉపయోగిస్తూ ఉన్నప్పుడు ఓ ప్రజా ఉద్యమాలు వాటి వాణిని వినిపించడం ప్రత్యామ్నాయ స్వరం అక్కడ ఉండేలా చేయటం కోసం ఎప్పుడు ప్రయత్నం జరుగుతూనే వచ్చింది. గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలోనూ విడిపోయిన తర్వాత కూడా యూటీఎఫ్ అలాగే ఉద్యోగ కార్మిక సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఎక్కువ స్థానాలు గెలుచుకుంటూ వచ్చాయి. ఇందులో ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాలు నిలబెట్టినటువంటి అభ్యర్థులు ఉమ్మడిగా వాళ్ళ విద్యావకాశాలు చాలా ఎక్కువగా ఉండటమే కాదు వాళ్ళు విలువలకు కట్టుబడి ఉండటం అవిచ్చలవిడిగా ఖర్చు చేయటం లేకపోతే ప్రలోభాలకు గురి కావటం ఇటువంటివి కాకుండా ఉండటం వల్లనే బాలసుబ్రహ్మణ్యం ప్రొఫెసర్ నాగేశ్వర్ చుక్క రామయ్య గురు పితామహుడు లాంటి చుక్క రామయ్య గారు లక్ష్మణరావు ఇంకా శ్రీనివాసరెడ్డి ఎంవిఎస్ శర్మ ఇలా చాలామంది రామిరెడ్డి గారు అందరికంటే ముందు నుంచి కీర్తి చేసిన వారు మిగతా వాళ్ళంతా ఉద్యమాల్లో ఇప్పటికీ పాల్గొంటున్న వాళ్ళు. తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇటీవల కూడా యూటీఎఫ్ నాయకుడు నర్సిరెడ్డి గెలవటం మనకు తెలుసు. అందుకనే గతంలో కూడా శాసన మండలిలో ప్రజా ఉద్యమాలు లేకపోతే ప్రజల కోణం కొంచెం ఎక్కువగా ప్రతిబింబించటం రభస తక్కువగా ఉండటం ఇటువంటివి ఉండేవి. ఇప్పుడు సభలు రెండు రాష్ట్రాలు అయిన తర్వాత సభలు సభ్యుల సంఖ్య తగ్గడం అలాగే ప్రసార సాధనాల్లో ప్రత్యక్ష సాధన ప్రచారం ప్రసారం వచ్చినప్పుడు ఎక్కువ రభస జరిగేది తర్వాత ముఖ్యమంత్రి మంత్రులు వీళ్ళందరూ ఉండే శాసన సభను చూపించడం వల్ల శాసన మండలి అంతగా ఉండట్లేదు. కానీ దానికి ఉండే దానికి దేశంలో కొద్ది రాష్ట్రాల్లోనే శాసన మండలి మిగిలి ఉంది. ఇంకా అందులో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఈసారి తెలంగాణలో హైదరాబాదు రంగారెడ్డి పరిసరాల జిల్లాల నుంచి ఒకటి, అటు ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల నుంచి ఒకటి, రెండు స్థానాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు పట్టభద్రుల నమోదు అది జరుగుతుంది. ఈ సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ మీడియా ద్వారా సుపరిచితులు, అంతకుముందు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం శాఖాధిపతిగా పనిచేసిన వాళ్ళు అందరికీ సుపరిచితులు. గతంలో రెండుసార్లు తెలంగాణ శాసన మండలికి ఎన్నికై మంచి పాత్ర నిర్వహించిన వ్యక్తిగా పేరున్నాయని ఆయన ముందుగానే తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను నేను అని నాగేశ్వర రంగంలోకి మొదట ప్రకటించుకున్న అభ్యర్థి కూడా ఆయన. ఆయన ప్రకటించుకున్నాక తెలంగాణ శాసన మండలి ఎన్నికల దృశ్యం ఆసక్తికరంగా మారింది. అంతకుముందు రెండుసార్లు ఆయన చేతిలో ఓడిపోయిన రామచంద్రరావు గతసారి గెలిచారు. ఆయన ఇప్పుడు మళ్ళీ బీజేపీ తరఫున ఆయన నిలబడుతూనే ఉన్నారు. టీఆర్ఎస్ కూడా ఈ రెండు స్థానాలు గెలవాలి దుబ్బాకాక జిహెచ్ఎంసీతో పాటు అన్నట్టుగా వాళ్ళు 1-4 సార్లు కేటీఆర్ కేసీఆర్ కూడా పిలుపులు ఇవ్వటం వాళ్ళ వ్యూహ ప్రతివ్యూహాలు వాళ్ళు చేస్తున్నారు. కాంగ్రెస్ మొత్తంగా దెబ్బతిన్నాం కాబట్టి ఎలా అయినా వీటిని తెచ్చుకోవాలని కాంగ్రెస్లో కాస్త హంగులు వనరులు ఉన్న వాళ్ళు ఈ స్థానాల కోసం వాళ్ళ పెనుగులాట వాళ్ళు సాగిస్తున్నారు. ఇంకా అభ్యర్థిని వాళ్ళు ప్రకటించలేదు. టీజేఎస్ ప్రొఫెసర్ కోదండ్ రామ్ వరంగల్ ఖమ్మం ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు, అందరు మద్దతు తీసుకొని అని ముందు నుంచి ఆయన పేరు వినిపిస్తుంది. కానీ ఇప్పుడు వామపక్షాలు అందరి మద్దతు కూడా లేదు కాంగ్రెస్ వాటి అన్నిటి నుంచి కూడా. కానీ అవకాశం దాదాపు లేదు, ఎందుకంటే నాగేశ్వర్కి ఇక్కడ వామపక్షాలన్నీ మద్దతు ప్రకటించే ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాలతో పాటు అదే సమయంలో ఖమ్మం నల్గొండ వరంగల్ అని అక్కడి నుంచి సిపిఐ తరఫున పోటీస్ నిలబెడుతున్న విజయసారథి నాయనకు అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని సిపిఎం నిర్ణయించింది. మిగిలిన వామపక్షాలు ఎమ్మెల్ పార్టీలు ఇవన్నీ కూడా బహుశా కొంత చర్చ తర్వాత అవి నిర్ణయం తీసుకోవచ్చునేమో. అయితే కాంగ్రెస్ బలపరచదు టీజేఎస్ అనేది తేలిపోయింది. ఇప్పుడు టీజేఎస్ కోదండరాం నాగేశ్వర్ను టీఆర్ఎస్ బలపరిస్తే
మేము మద్దతు ఇవ్వలేమని ఏదో చెప్పారు, కానీ టీఆర్ఎస్ బలపరిచే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు రెండు స్థానాలు మాకే, మేమే పోటీ చేస్తామనే పంథాలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. అందుకని ఇప్పుడు అన్ని పార్టీలు, ప్రధాన పార్టీలతో పాటు ఇప్పుడు ఇంటి పార్టీ అని చెరుకు సుధాకర్ అది వరకు టీఆర్ఎస్లో ఉండి తర్వాత కొన్ని అటు ఇటు చేశారు ఆయన, కొన్ని పార్టీలు ప్రయోగాలు. ఇప్పుడు ఆయన ఆ పార్టీ తరఫున ఆయన నిలబడుతున్నారు, దీని వారు మద్దతు ఇచ్చే అవకాశం ఉండదు. అందుకని నాగేశ్వరు, విజయసారథి ఈ రెండు చోట్ల నుంచి పోటీ పడితే కోదండరాం అక్కడ, ఇంటి పార్టీ సుధాకర్ కూడా అక్కడ, రామచంద్రరావు పేరు కూడా ఇక్కడ వచ్చేసింది. టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించాలి, కాంగ్రెస్ ప్రకటించాలి, ఇంకా వ్యక్తులుగా ఎవరైనా నిలబడతారని తెలియదు. ఈ క్రమంలో నాగేశ్వర్ ముందు నుంచి ఆయన సోషల్ మీడియాలో తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించి నా సభ్యత్వం ఐ మీన్ ఓటర్లుగా నమోదు చేయడానికి కూడా సహకరిస్తూ, నేను ప్రజల తరఫునే ఉంటాను, ప్రలోభాలకు గురికాను, ప్రత్యామ్నాయ వాణి వినిపిస్తానంటారు, అప్పుడప్పుడు ప్రత్యక్ష ప్రచారంలో సందేహాలు అవి కూడా చెప్తున్నారు. తప్పకుండా అభ్యుదయ శక్తులు, ప్రశ్నించే గొంతులు కోరుకునే వాళ్ళు ఆయన అభ్యర్థిత్వం పట్ల ఉత్సాహంగా ఉన్నారు, ఆయన బలపరుస్తారు కూడా. ఆయన ఉన్న తర్వాత ఎన్నికల దృశ్యం అంటే 2015 ఎన్నికల్లో ఆయన నిలబడలేదు గతసారి రామచంద్రరావు గెలిచినప్పుడు. ఇప్పుడు ఆయన రంగంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందని, ఇంకా దిలీప్ కుమార్ ఇదివరకు టీఆర్ఎస్లో ఉండి ఆ తర్వాత రాష్ట్రీయ లోక్దళ్ బీజేపీ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రాష్ట్రీయ లోక్దళ్ ఆయన పునరుద్ధరించారు, ఆయన కూడా అక్కడ ఇక్కడ నిలబడాలని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్ పేరు టీఆర్ఎస్ తరఫున వాళ్ళు చెప్తున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి ఆయన ఖమ్మం వరంగల్ నియోజకవర్గాల నుంచి గతంలో గెలిచి కేసీఆర్కు చాలా సన్నిహితుడిగా ఉండి రైతు సంక్షేమ సంస్థ దానికి సుఖేందర్ రెడ్డి చైర్మన్ అయిన తర్వాత దానికి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయన కూడా రంగంలో ఉంటారు అని చెప్తున్నారు. కాబట్టి చాలా రసవత్తరంగా హోరాహోరీగా ఎన్నికల పోరాటం జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో కౌన్సిల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బాగా దెబ్బతింది, అప్పుడు రాజేశ్వరరెడ్డి దిగిపోవడం గెలిచిన తర్వాత. మరి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళు అందుకనే గట్టిగా ప్రయత్నం చేస్తారు. ఇటు ఉద్యమాలు మద్దతు, గతంలో 2 సార్లు అనుభవం, ప్రజలతో విస్తృతమైన పరిచయం ఉన్న నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. బీజేపీ కేంద్రంలో ఉన్న అధికారం, ఇప్పుడు దేశంలో ఉన్న రాజకీయ వాతావరణం, దీన్ని ఆధారంగా తను తన ప్రయత్నం తను చేస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఎన్నికలు ఇప్పుడు జరగకపోయినా ఓటర్ల నమోదు అనేది బాగా జోరుగానే నడుస్తున్నట్టుగా ఉంది. ఇంకా చివరికి ఎవరు తుది అభ్యర్థులుగా ఎవరు మిగులుతారు, పొందికలు ఎలా ఉంటాయనేది మనం అప్పుడు చూడాల్సి ఉంటుంది. కానీ నాగేశ్వర్ చేస్తున్నది ఒక కొత్త ప్రయోగంలాగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపున ప్రత్యామ్నాయంగా ఉద్యమాలు వీటి గొంతు వినిపించడం, ప్రశ్నించే స్వరంగా ఉండడం, మూడవది స్వతంత్ర అభ్యర్థిగా సోషల్ మీడియాలో ముందుగా అందరికంటే ముందుగా ప్రకటించుకోవటం, దాని పట్ల యువతలోనూ విద్యార్థికుల్లోనూ కొంత ఉత్సాహం, ఆ సంఘాలు ఇప్పటికే రంగంలోకి దిగడం, ఇవన్నీ కొంత సానుకూల వాతావరణాన్ని చూపిస్తాయి.